సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దల శ్రీ మనోహర్ రెడ్డి గారు వేదికను అలంకరించిన గౌరవనీయులైన మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ఏ ఆగాయ బాబు ఏయ్ ఆయన ఆగవట్ గౌరవనీయులు జడ్పి చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు బాబు సౌండ్ పెంచారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్దపల్లి జిల్లా నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు వర్షం వచ్చే పరిస్థితి ఉంది ఎక్కువగా నేను సమయం కూడా తీసుకోను మొదటగా మనం కలలో ఎవలం కూడా పెద్దపల్లి జిల్లా అయిద్దని అనుకోలే తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి పెద్దపల్లి జిల్లా ఏర్పాటు చేసుకోవడమే కాదు అద్భుతమైనటువంటి పరిపాలన భవనాన్ని కలెక్టరేట్ కూడా నిర్మాణం చేసుకొని ఈ రోజు నా ద్వారా ప్రారంభింప చేసుకున్నందుకు జిల్లా ప్రజాప్రతినిధులను జిల్లా అధికారులను జిల్లా 50 మంది ప్రజలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను చాలా కార్యక్రమాలు చేసుకున్నాం కలలో కూడా ఊహించినటువంటి అనేక కార్యక్రమాలు పేదల గురించి రైతుల గురించి ప్రజల గురించి మహిళల గురించి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందు పోతూ ఉన్నాం ఏ డిస్టర్బ్ చేయదా బాబు నినాదం చెప్పేటో లాగాలే లాస్ట్ చెప్పాలి ఇప్పుడు అద్దు భారతదేశమే ఆశ్చర్యపడే విధంగా ఇంతకుముందే కారులో నాతో పాటు మన రాజ్యసభ ఎంపీ దామోదరరావు గారు ఉంటే వారికి చెప్తా ఉన్నా నేను పైన మేము గోదావరి కని దాటేటప్పుడు గోదావరిలో డబ్బులు వేస్తూ వస్తూ పోతూ గోయి పెద్దపల్లి పట్టణంలో ఉద్యమ సమయంలో నేను అనేక సార్లు జెండా ఎగిరేయడం జరిగింది అద్భుతమైన పద్ధతిలో మనందరం ముందుకు పోయినాం ఈ ప్రాంతంలో ఏం జరుగుతా ఉందో నేను చెప్పే అవసరం లేదు అది మీ అందరికీ తెలుసు సింగరేణిలో ఎంతమందికి ఎలా ఎన్ని వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు దొరుకుతున్నాయో దేశంలోనే అత్యధికంగా సింగరేణి కార్మికులకు బోనస్ ఏ విధంగా ఇస్తా ఉన్నామో రామగుండం పట్టణాన్ని ఏ విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నామో పెద్దపల్లి సుల్తానాబాద్ మంతెని పట్టణాలను మున్సిపాలిటీలకు ఏర్పాటు చేసుకున్నామో ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మీ అందరికీ తెలుసు నిన్నగాక మొన్న 26 రాష్ట్రాల నుంచి నన్ను కలవడానికి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి రైతు నాయకులు వచ్చినారు దాదాపు 100 మంది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కేసీఆర్ గారు మేము తిరిగినాం చూసినాం రైతులతో మాట్లాడినాం ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క కార్యక్రమం కూడా మా దగ్గర లేదు మీరు దయచేసి జాతీయ పార్టీలకు రావాలని వాళ్ళు చెప్తా ఉన్నారు పోదామా జాతీయ రాజకీయాలకు పోదామా కానీ ఏం జరుగుతా ఉంది ఏ ప్లీజ్ ప్లీజ్ ఏం జరుగుతా ఉంది ఈరోజు గుజరాత్ మాడలని చెప్పి దేశ ప్రజలను దగా చేసి మోసం చేసి అధికారానికి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది
అడ్డగోలు ధరలు పెంచడం, గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, శ్మశానాల మీద పన్ను, సచ్చిపోయి కాలబెడదామంటే కూడా పన్ను, పాల మీద కూడా జీఎస్టీ, చేనేత కార్మికుల మీద జీఎస్టీ, పేద ప్రజల ఉసురు పోసుకుంటూ ఎన్పీఏల పేరు మీద లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుంభకోణాలు చేస్తూ లక్షల రూపాయలు మేస్తూ ఈ బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తా ఉన్నారు. మీరు కొన్ని సన్నివేశాలు స్వయంగా మీరు చూస్తా ఉన్నారు. గాంధీ పుట్టిన రాష్ట్రం మా దగ్గర మద్యపానం నిషేధం చేశామని చెప్తారు. మద్యపానం నిషేధం చేసిన రాష్ట్రంలో ప్రధానమంత్రి స్వయంగా ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో కల్తీ మద్యం ఏర్లై పార్తా ఉన్నది, 70-75 మంది చచ్చిపోవడం జరిగింది. దీనికి మీ సమాధానం ఏంది నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణలో ఉండే ఏ ఒక్క మంచి పని కూడా ప్రధానమంత్రి రాష్ట్రంలో గుజరాత్లో రాదు. 24 గంటల కరెంటు రాదు, 2000 రూపాయల పెన్షన్ రాదు, పేదలకు ఆరోగ్యశ్రీ లాంటి పథకం లేదు, ఏమీ లేదు, దోపిడీ తప్ప మరొకటి లేదు. అక్కడి నుంచి వచ్చేటటువంటి గులాం గాళ్ళు ఈ దేశాన్ని దోసే దోపిడీ దొంగలు, ఆ దొంగల బూట్లు మోసే సన్నాసులు మనకు కనబడతా ఉన్నారు తెలంగాణలో. ఇవాళ అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని 60 ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మగౌరవంతోనే ఉందామా? మళ్ళీ ఢిల్లీ వచ్చే ఏజెంట్లకు దొంగలకు గజ దొంగలకు సర్దిగట్టి గులాంలు అయ్యామా? దయచేసి ఆలోచన చేయండి. 26 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతులు నాకు చెప్పినారు, సార్ తెలంగాణలో ఉన్న ఏ ఒక్క పథకం మాకు లేదు, మా వడ్లు కొనరు. మీరందరూ చూసినారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నేను స్వయంగా పోయి ఢిల్లీలో ధర్నా చేసే పరిస్థితి. ప్రధానమంత్రికి ఏమైనా తెలివితేటలు ఉన్నాయా? ఇవాళ ధాన్యం కొనమంటే కొనుడు చేత కాదు, మేము ఏడబెట్టుకోవాలని మాట్లాడతారు.